నేను ఒక
Thank you.
ఇక్కడ నాతో పూజించిన నీలో ఒకడు నన్ను శత్రువుల
లేదు పోదవరండు నన్ను పట్టించువాడు
సమీపించుచున్నాడు అనేను ఆయన ఇంట్లో మాట్లాడుతుండగా పన్నిద్దరలో ఒకడు యూదా వచ్చెను ప్రధాన యాజకులు ధర్మశాస్త్ర బోధకులు ప్రజల పెద్దలు తప్పిన జన సమూహము కత్తులను బయటలను చేతబోని అతనితో వచ్చెను Thank you.
ఇజ్రాయెల్ రాజు క్రీస్తును దిగిన నీము అప్పుడు గాని మేము విశ్వసిపోము.
పవిత్ర గురువారం 5 గంటలకు సాయంకాలం మొదలవుతాయి. పవిత్ర శుక్రవారం 29వ తారీఖు 9 గంటలకు సాయంకాలం మొదలవుతాయి. పవిత్ర జాగరణ రాత్రి 10:30 వరకు సాయంకాలం మొదలవుతాయి. 31వ తారీఖు భూతాన పండుగ ఆదివారం ఉదయము 8 గంటలకు పూజ ఉంటుంది. కాబట్టి మీ యొక్క అనుకూలాలను బట్టి పత్రాలు కూడా ముద్రించబడి ఉన్నాయి. కాబట్టి సమయ అనుకూలాన్ని ముందుగా చూసుకొని త్వరగా రావాలని కోరుతున్నాం. నేను నిర్దేశించిన ప్రకారం ఎందులో కూడా ఇక్కడ కూడా మార్పు లేదు. అన్ని సాంఖ్యాలు కూడా యథావిధిగానే జరుగుతాయి. నిర్ణయించిన ప్లేస్ తర్వాత సమయం అవన్నీ కూడా అలాగే కొనసాగింపబడతాయి. శుక్రవారము జాగ్రత్తల నుండి 9 గంటలకు కూడా మొదలవుతుంది. కాబట్టి నిర్దేశించిన సమయము అలాగే ఆ సమయ అనుకూలంగా అందరూ కూడా సిద్ధపడగా ఉండి రావాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా మరి ఒకసారి తెలియజేస్తున్నాము, ఇది నిమిత్తము సహాయపడిన ప్రతి ఒక్కరి ముఖ్యంగా శుక్రవారం పూట 16వ తారీఖు శుక్రవారం ఫిబ్రవరి మాసం డైఫ్రూట్స్ స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి మన్నా వర్షిని వారి కుటుంబ సభ్యులు 23/2/2024 శుక్రవారం బ్రెడ్ స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి స్వర్ణలత వారి కుటుంబ సభ్యులు 1/3/2024 శుక్రవారం బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీమతి తుమ్మా రుద్రమ్మ వారి కుటుంబ సభ్యులు 8/3/2024 శుక్రవారం బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు రాయప్ప వారి కుటుంబ సభ్యులు 15/3/2024 శుక్రవారం బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు అరుణ్ శ్యామల వారి కుటుంబ సభ్యులు 22/3/2024 శుక్రవారం బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు కే విజయ్ ఎదురు వారి కుటుంబ సభ్యులు. అలాగే ఆ రోజు నిన్నటి శుక్రవారం మధ్యలో కూడా స్పాన్సర్ చేసినట్టు ఉన్నవారు ప్రత్యేకంగా వారికి కూడా వారి కూడా కుటుంబానికి కూడా ప్రత్యేకంగా హృదయంగా వందనాలు తెలుస్తున్నాము. పవిత్ర గురువారం రెండు డబల్ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వారు అమర్నాథ్ కుమారి వారి కుటుంబ సభ్యులు అమలకుమారి వారి కుటుంబ సభ్యులు. పవిత్ర శుక్రవారం సిలువలు రెండు తయారవలసి ఉన్నది. దాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన వారు టి విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, మరణించినటువంటి వారి కుటుంబ సభ్యులు. శుక్రవారం భోజన సదుపాయాలని స్పాన్సర్ చేసినటువంటి వారు డాక్టర్ బిట్టు నిర్మల్ జగప్ప వారి కుటుంబ సభ్యులు. అలాగే ఆ రోజు పట్టణకు స్పాన్సర్ చేసినటువంటి వారు విజయ్ డాక్టర్ కే విజయ్ ఎదురు వారి కుటుంబ సభ్యులు. బెల్లం పానకం స్పాన్సర్ చేసినటువంటి వారు స్వర్ణలత టైలర్ వారి కుటుంబ సభ్యులు. అలాగే పాస్కా త్యాగం రోజు పాస్కా ఉద్యోగం స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తున్న వారు ప్రశాంత్ ప్రశాంతి వారి కుటుంబ సభ్యులు. కరపత్రాలు పాటల ముద్రీకరణ ప్రభాకరణ సార్ వారి కుటుంబ సభ్యులు. ఈస్టర్ పండుగకు ముఖ్యంగా ప్రత్యేక విధంగా కొన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు వందనాలు అర్పిస్తున్నారు. అలాగే ప్రత్యేకించి ఇంకా కొంతమంది వారి యొక్క విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉన్నారు. ₹3/3/2024 వినయ్ కుమార్ వారి కుటుంబం 2000 రూపాయలు, పవనిక వారి కుటుంబం
వేరుపాయ విజయ మార్గరేట్ వారి కుటుంబం వేరుపాయ ఎస్ బాలయ్య వారి కుటుంబం హౌసింగ్ బోర్డు నుండి 500 రూపాయలు పిసి బాలంతో వారి కుటుంబం నుండి 1000 రూపాయలు 13/3/2024 టిఆర్య ఆర్యం వారి కుటుంబం నుండి 2000 రూపాయలు చెన్నూరు ఆశీర్వాద వారి కుటుంబం నుండి 500 రూపాయలు ఎం భాస్కర్ సావిత్రి వారి కుటుంబం నుండి 500 రూపాయలు పి భక్తనాథ రెడ్డి వారి కుటుంబం నుండి 2000 రూపాయలు ఎం మరియమ్మ వారి కుటుంబం నుండి 1000 రూపాయలు ఎస్ మాణిక్యమ్మ వారి కుటుంబం నుండి 500 రూపాయలు బి రిషికేష్ వారి యొక్క కుటుంబం నుండి రిషికేష్ వారి కుటుంబం నుండి 500 రూపాయలు డి భాగ్యలత అంకణ గారి యొక్క చిన్న కోడలు 5000 రూపాయలు గరిడగాల విజయమేరి సిపితల నుండి 1000 రూపాయలు డి జయశ్రీ అభిలాష్ వారి కుటుంబం నుండి 3000 రూపాయలు డి రవికుమార్ వారి కుటుంబం నుండి 1000 రూపాయలు అలాగే మూల సావిత్రమ్మ వారి కుటుంబం నుండి 1000 రూపాయలు జాలసుందర్ శేఖర్ వారి యొక్క జాలసుందర్ శేఖర్ వారి కుటుంబం నుండి 1000 రూపాయలు సగిలి విజయశేఖర్ వారి కుటుంబం నుండి 500 రూపాయలు ఏ బాలస్వామి రెడ్డి వారి కుటుంబం నుండి 600 రూపాయలు మిగతా ఇవి 17/3/2024 వరకే మిగతా అవి తర్వాత వివరించబడతాయి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదర, ఎందుకంటే ముందుగానే తెలియపరిచింది చాలా వరకు కూడా సమయ అనుకూలాన్ని పాటించట్లేదు కాబట్టి నేనే దాని అనుకూలంగా నేనే మలుచుకోగా తప్పలేదు. ఎందుకంటే దానికి అనుగుణంగా ఉన్నట్లయితే దానికి సిద్ధపాటుగా చేయడానికి ముఖ్యంగా మరి ఒకసారి తెలుపుతున్నాను. ఈ సాక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సమయ అనుకూలాన్ని పాటించాలని అందరినీ కోరుతున్నాను. అందరం తలు మూసుకుందాం. ఇప్పుడు ఆలోచించిన యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, వాక్యం ద్వారా దేవుడు మనకు ఉపదేశిస్తున్నారు. దావీదు కుమారుడైన యేసు జేకో జేకో నినాదాలతో పలువేదులను చేసిన అఘనమైన రాజ దీపం అలాగే ఆ ఉత్సవాన్ని మరే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా. హోసన్నా దావీదు స్తుతుడా, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా దావీదు స్తుతుడా, హోసన్నా హోసన్నా హోసన్నా. Thank you.
అలాగే ఇంకొక సంఘటన కూడా
క్రీస్తు పూర్వం 164 ఇందులో మాయమైనట్లు యుగ ఒకటి అనే యుగల నాయకుడు తాను సాధించిన ఆ యుద్ధ విజయం ఆ దేవాలయము పరిశుద్ధ ప్రాంతంలోకి వచ్చి అక్కడ పరిశుద్ధం చేసి ఆరాధన చేస్తూ తాటాకులు చేతుకొని దేవునికి కృతజ్ఞత వందనాలు చేస్తూ ఉన్నాడు. దీనికి ఆధారంగా 2వ మక్కయి గ్రంథము 10వ అధ్యాయము 7వ వాక్యం పరిశుద్ధ గ్రంథం నుండి మనము చదవగా 2వ మక్కయి గ్రంథము 10వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. వారు పచ్చని ఖర్జూరం పక్క ఆకులను చుట్టిన కర్రలను చేతబూని తీవిగా నడుస్తూ మందిరమును విజయవంతంగా శుద్ధి చేయించిన ప్రభువును కీర్తించేది. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులా, ఆ ఘన విజయాన్ని దాటి వారు పొందిన ఆ యొక్క విజయాన్ని చిహ్నంగా ఆ ఆకులను ఖర్జూరపు పత్రాలను అలాగే కర్రలకు కొన్ని చుట్టుకున్న ఆ ఆకులను చేతబూని వారు విజయ ఆ దానాలను హర్షిస్తున్నారని వాక్యంచబడుతుంది. అలాగే మొదటి పక్క పేరు గ్రంథము 13:51 చదువుకుందాం. మక్కయిల మొదటి గ్రంథము 13వ అధ్యాయము అధిరోపిస్తూ
ప్రేమైన సహోదరి సహోదరా అందుకే
దీనిని అర్థం చేసుకోవడానికి పరిపూర్ణంగా మాకు అర్థం కావాలంటే లూకాస్ వార్త ఇప్పుడు చాలా చక్కని మాటలు చెప్తున్నాడు. లూకాస్ వార్త 19వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమునందు శాంతియు అహోన్నతమున మహిమయు కలుగును గాక. యేసు వందన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందన, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. కాబట్టి దేవుని పేరిట తన కుమారుడైన క్రీస్తు దావీదు క్రీస్తు రాజు ఆయన పేరిట వచ్చిన ఆయన స్తుతి కలుగునుగా. పరలోకమున శాంతి, మహోన్నతమున మహిమ కలుగునుగా. భూలోక వాసులందరికీ కూడా శాంతి సమాధానం నెలకొల్పునుగాక అన్న యొక్క సత్యము ఈ వాక్యము రూఢి అయింది, లేఖనము నెరవేరింది. ఇది మనము గ్రహించాల్సిన సత్యం. ఈ యొక్క ఘనమైన పండుగలు చేసుకునేటప్పుడు, ఈ ఉత్సవాన్ని జరుపుకునేటప్పుడు, ఈ ఆనందాన్ని మనము చేసుకునేటప్పుడు మనం గ్రహించాల్సిన సత్యాలు ఇవి. చాలా పర్యాలు చాలా వరకు కూడా ఇందులో మిలితమైన పరమార్థమని మర్చిపోతాం. దాదాపులో ఈరోజు వస్తుంది, తర్వాత ఎప్పుడైతే ఇంట్లో ఒకవేళ ఏమంటారు పాత ఇంట్లో అయితే కొట్టమైతే ఐదు స్కూల్లో ఉంటుంది. ఒకవేళ నిద్ర లేకపోతే మంచి లేటెస్ట్ అయితే ఒక కారణంలో ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు మనం తీసుకుంటాము, దిగువది బుధవారం ముందు రోజుల్లో మళ్ళీ విచారణలు నమోదు చేసుకుంటే మళ్ళీ అది చెప్తామండి ఎక్కడ ఉన్నాయా ఏమని అంతవరకు. కానీ దాన్ని ధ్యానించాల్సిన విషయము పరమార్థము లోతైన భావము ఇప్పుడు ఉంది. అదేమిటంటే క్రీస్తు పాదులు శ్రమం, ఆ గ్రస్తమని తోట యొక్క ఆవేదన. యేసు వందన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఈ ఉత్సవము, ఈ పండుగ, ఈ ఆనందము, ఈ ఘనమైన ఈ క్రియ ఇద్దరితో కాదు, దాని పరమార్థాన్ని తెలుసుకోవాలి. అదే క్రీస్తు పాపలు శ్రమలు ఆ గ్రస్తమని ఆవేదన, అది మొదలవుతుంది. ఈ పురప్రవేశము లేకపోతే ఆయనను రాజుగా పరిగణించడము, శాంతికరుడుగా ఆయన గుర్తించడము, మనం హోసానా హోసాన్ని విజయ వినాదాలు చేసే దాని దాగి ఉన్న రక్షణ ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు ఇది. అందుకే క్రీస్తు యొక్క పాటలు శ్రమలు ఆ గ్రస్తమని తోటలో పొందిన ఆవేదన లేకపోతే ఆవేదన పూరితమైన ఆ శ్రమలు ఏవైతే ఉన్నాయో అక్కడ మొదలుకొని కలవరిలో క్రీస్తు మరణించిన ఆ వేదన ఆ బలితో పరిపూర్ణము అవుతుంది. యేసు వందన, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఈ యొక్క పాపల శ్రమలు ఈ వృత్తాంతాన్ని ధ్యానించేటప్పుడు దీన్ని మనము ప్రతినిత్యము మనము ఈ యొక్క పండుగలు చేసుకునేటప్పుడు గ్రహించాల్సిన విషయము ఆంతరంగికమైన బలి, రెండవది బాహ్య బలి. ఆంతరంగికమైన బలి ఎప్పుడు మనం ధ్యానించలేదు. అంతరంగికంగా నిన్ను నీవు తెలుసుకో లేకపోతే నీ గురించి చెప్పండి ఎవరు చెప్పలేమో ఎవరు తెలుసుకోలేదు. ఇదే చాలా కష్టతరమైనది. ఈ గడియే, ఈ సమయమే, ఈ వేదనే, ఈ శ్రమమే, ఈ యొక్క బాధలే, ఈ అవమానాలే, ఈ నిందలే నీకు నీ జీవితానికి లేకపోతే నీకు నీ కుటుంబానికి ఎలాంటి స్ఫూర్తిని ఇస్తుంది, ఏ ప్రాంతం జరుగుతుంది, ఎవరిక్కడో వెళ్తావు. ఈ వృత్తాంత వాటి క్రీస్తులోప్రియ సహోదరి సహోదర, ఆంతరంగికమైన ఈ బలి మొదట క్రీస్తు ప్రభు యొక్క ఆవేదన పూరితమైన ఆ గ్రస్తమైన తోటలో పొందిన శ్రమలు, ఆవేదన, ఆ దుఃఖము, ఆయన పొందిన ఆ యొక్క తండ్రి కుమారుల మధ్య చేసిన
నిమిత్తమై ఉంది. ఇక్కడ మనము గ్రహించాల్సిన సత్యము, క్రీస్తు ఏ విధంగా సిద్ధపాటుగా ఉంటున్నాడు, మరి తన శిష్యులు ఏ విధమైన స్థితిలో ఉన్నారు. ఆంతరికమైన బలిని ఆయన వ్యక్తపరిచేటప్పుడు దాన్ని నిరూపించాలి, లేకపోతే దాన్ని సాధించాలని తండ్రితో ప్రార్థన పూర్వకంగా లీనమై ఉన్నాడు. చాలా పర్యాలు చాలా వరకు కూడా మనం ఎలా ఉన్నామంటే, చాలా కాలంగా లేకపోతే మత్తులను నిద్రలలో ఉంటారు. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. కాబట్టి ప్రభు బోధించే వారికి సూచన ఏమిటి, లేకపోతే ప్రభు బోధిస్తున్న ఆ యొక్క విలువ ఏమిటి? ఆంతరంగా క్రీస్తు ఆ పర్యాగాన్ని ఎలా నెరవేర్చాడు? నేను ఒకసారి ఒకవేళ చాలా వరకు దర్శనం చేస్తూ తర్వాత మిగతా ఆ సినిమాలను చూస్తే ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది. చాలా వేదన పూరితంగాను, లేకపోతే వారు కొన్ని పరికరాలు మాత్రమే ఉపయోగించారు అందులో కూడా ఆ మూవీ ఘట్టంలో కూడా. ఇంకా అప్పుడున్న ఆ యూదుల లేకపోతే ఆ ఘోరమైన హింసలు ఇంకా ఘోరమైన ఆ వేదన, లేకపోతే వారు ఆ పొందిన దెబ్బలు చెందిన రక్తం, ఇవన్నీ కూడా సిద్ధపాటుగా ఉండటానికి, ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆంతరిక బలిని ముందు సమర్పిస్తున్నారు. సైకాలజీ ప్రకారం ఒక నాడు ఏదైనా ఒక మనిషిని నీవు జయించాలి అంటే, ఏదైనా ఒక కార్యాన్ని నీవు జయించాలి అంటే, అది అసాధ్యము బరువు చేయలేము అని అయినట్లయితే మనసులో నీకు ఫస్ట్ ఏం కలగాలి, నేను చేస్తాను నేను సాధిస్తాను. ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో, ఎప్పుడైతే ఆ విధానం ఉంటుందో, నిన్ను నీవు తయారు చేసుకుంటావు, తర్వాత దాన్ని విజయాన్ని పొందుతావు. అదేవిధంగా క్రీస్తు కూడా తను తాను సిద్ధపాటు చేసుకుంటున్నాడు, ఆంతరిక బలిని సమర్పిస్తున్నాడు, ఆ వేదన అనుభవిస్తున్నాడు, ఆ బాధను అనుభవిస్తున్నాడు, ఆ శ్రమలో ముందుగా ఆయన కనపడుతుంది. వేదన పూరితమైన బాధలు లేకపోతే కష్టాలు అన్నింటినీ కూడా తన ముందే ఉంటున్నాయి. కానీ ఆయన చేసిన పని మనం చేసిన పని వ్యత్యాసం. ఆయన ఏం చేశాడు? తన తండ్రితో ఏకమయ్యాడు. మానవ స్వభావము దైవ స్వభావము రెండు కలిగలిపిన దేవుడు తన యొక్క కుమారుడైన క్రీస్తు మానవ బలహీనత మనవైపు చూపిస్తుంది. ఆ బలహీనతను, ఆ వేదనను, ఆ దుఃఖము దురితాలను ఆయన అనుభవిస్తున్నాడు, దాన్ని ధ్యానిస్తున్నాడు, దాన్ని ఎదుర్కోవటానికి, ఆ పాప బాలాన్ని మోయటానికి, మన యొక్క పాప బాలాన్ని మోయటానికి ఆయన సిద్ధపాటు చేసుకుంటున్నాడు. అందుకే అక్కడ మానవ బలహీనత దేవుని యొక్క సంకల్పాన్ని జత చేస్తున్నాడు, ఏకం చేస్తున్నాడు. ఏ స్వాదన తండ్రి వందన, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. మరి అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? బాగా హ్యాపీగా రిలాక్స్ గా నిద్రపోతున్నారు. ఏ బాధ లేదు, ఏ చింత లేదు. కానీ ప్రభు పలికి ఒక మాట ఉంది, మేల్కొని ఉండండి, జాగ్రత్తలై ఉండండి, ఆధ్యాత్మికంగా జాగ్రత్తగా మీరు ఉండండి అంటే, మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని కూడా చూస్తాం. నీవు నీ ఇంటిలో ఒకవేళ దొంగ ఏ సమయంలో ఎప్పుడు వచ్చినా, లేకపోతే ఏ వేళ వచ్చినా, అర్ధరాత్రి వస్తాడా వేపు జామ వస్తాడా తెలియదు, ఏ గడి ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ మీరేం చేయాలి? అప్రమత్తంగా ఉండండి, జాగరూకులై ఉండండి. ఎప్పుడైతే మీరు అలా ఉంటారో, జాగరూకులు ఉంటారో, అప్రమత్తమైన ఉంటారో, మీరు ఆ గడియ ఆ సమయము తెలియదు కాబట్టి దాన్ని సిద్ధపాటుగా ఉండండి.
ప్రభు
వస్తుంది యేసు వందన యేసు స్తోత్రం యేసు ఆరాధన కాబట్టి నీ కుటుంబంలో కష్టాలు ఏంటో లేకపోతే నీ కుటుంబంలో సమస్యలు ఉంటాయా నీ కుటుంబంలో బాగాలేదు చాలా సార్లు చాలా పర్యాలు ముఖ్యంగా నేనైనా మీరైనా ఎవరైనా కుటుంబంలో జరిగే కొన్ని సమస్యలు ఆ కుటుంబంలో వచ్చిన సమస్యల తర్వాత పరిష్కారం చాలా వరకు అమ్మ చెప్పాలి నాన్న చెప్పాలి లేకపోతే పెద్దవాళ్ళు ఏదో ఒకరు చెప్పాలి అనేది ఆలోచన ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడినప్పుడు అత్త మామ లేకపోతే అక్కడ అక్కడ ఉన్న వారి యొక్క అత్త మామ ఎవరొకరు చెప్పాలి కాబట్టిపోతే ఇక్కడున్న ఒక చిన్న విశేషము లేకపోతే ఆ గొప్ప ఆ సంబంధం ఏంటంటే నేను చాలా పర్యాలు చాలాసార్లు చూసింది అంటే నాకు కూడా దాదాపు చెల్లెలు ఉన్నారు బాగా అంతా హ్యాపీగా ఉంటారు ఏదైనా చిన్న జరిగినప్పుడు ఎక్కడే ఫోన్ కాల్ వస్తుంది ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చేందంటే నేను అనుకుంటా ఏదో అవసరం ఏదో జరిగింది ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళిద్దరు ఏమంటారు ఆ మాటలు నన్ను పెట్టి అడుగుతారు నువ్వేం చేశావు నువ్వేం చేస్తున్నావు వాళ్ళిద్దరు ఏం మాట్లాడరు లేకపోతే భార్య భర్త వాళ్ళిద్దరి చేయడం రాదు అది నువ్వు వచ్చే క్వశ్చన్లు ఆన్సర్ అంతా ఏమి ఉండాలి పక్క వారికి ఉండాలి సమాధానం పక్క వారిని సర్ది చేయాలి అంటే నేను గ్రహించిన సత్యం ఏమిటంటే ఎందుకు జరిగింది దేనికి జరిగింది వాళ్ళకి తెలుసు దానికి సమాధానం తెలుసు ప్రశ్న తెలుసు కానీ సఖ్యతో ఉండటానికి ఎవరో ఒకరి మధ్యలో వెళ్ళాలి లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడాలి ఇలా చాలా వరకు కూడా చాలా సందర్భాలు చాలా కుటుంబాలు కొన్ని పర్యాయాలు విచ్ఛిన్నమైనప్పుడు లేకపోతే విభజన జరిగేది ఎక్కడంటే ఒకే ఒక ప్రదేశం అది తన్ను తాను తెలుసుకోలేదు పరిపూర్ణ అందుకే అది గ్రహించలేనప్పుడు లేకపోతే అది తెలుసుకున్నప్పుడు బలహీనతగా ఏర్పడినప్పుడే మనిషి పరిపూర్ణంగా క్షీణిస్తాడు మీరు ఒకటే గ్రహించండి కష్టాలు ఎవరికి వస్తాయి కష్టాలు ఎవరికి వస్తాయి మనుషులకు వస్తాయి మంచోళ్ళకి వస్తాయి యేసు వందనం యేసు స్తోత్రం యేసు ఆరాధన కష్టాలు అనేది బాధ అనేది మనుషులకి వస్తాయి మంచోళ్ళకి ఎందుకంటే చెడ్డలతో కష్టాలు అనేది ఇప్పుడు వస్తాయి రావాలని కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు చెడు చేస్తున్నారు కదా వాళ్ళకే కష్టం ఉంటుంది మంచి చేస్తున్నావు కాబట్టి నీకు కష్టం వస్తుంది అదే నువ్వు చెడు చేస్తే నీకేం కష్టం రాదు కదా చెడు చేసేటప్పుడు కష్టమేముంటుంది అందుకే ఈ క్రియ ఈ యొక్క సన్నివేశం క్రీస్తు యొక్క శ్రమలు క్రీస్తు యొక్క వేదన ఆయన ముందుగానే సిద్ధపాటుగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమ పాత్రను అందుకోవడానికి స్వీకరించడానికి సంసిద్ధమవుతున్నారు ఈనాడు నన్ను కూడా దేవుడు అది అవకాశిస్తున్నాడు ఆ శ్రమల పాత్ర నీ కుటుంబ శ్రమల పాత్ర నీ వ్యక్తిగతమైన శ్రమల పాత్ర ఆంతరంగికమైన శుద్ధిని నీవు గ్రహించు లోపల జరిగే ఆ సంక్షోభం లేకపోతే వేదన లేకపోతే బాధ కష్టము దుఃఖము దురితము దానిని గ్రహించు దానికోసం నేను ప్రార్థన చేయి దానికోసం ఆ వేదన నుండి ఆ బాధ నుండి ఆ శ్రమ నుండి విడుదల కావాలి అది నా శక్తి కాదయ్యా నిశ్చితమైతే అదే ప్రభు అన్నాడు ఈ పాత్ర దాన్ని తొలగించు అయినను నా ఇష్టం కాదు నిశ్చితమే ప్రభు మనకి ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప సత్యం ఇదిగో మనము మన యొక్క ఆనందాన్ని సంతోషాన్ని మనకు ఉత్సాహం కలిగించే క్రియలను మనల్ని గొప్పగా ఉన్నత స్థితికి చేర్చే క్రియలను సంతోషపడి ఆనందపడి ఆహ్లాదకరంగా నిలకడతో ఉన్న విధమున
మన బలహీనత ఎందు ప్రభు ఎందు ఉంచినప్పుడు ప్రభు యొక్క శక్తి మనలో చోటు చేసుకొని మనల్ని బలపరుస్తుంది. అదే వ్యక్తం కావాలి, అదే ప్రభు మనకు నేర్చుతాడు. ఆ ప్రభు యొక్క శ్రమలు, ఆ ప్రభు యొక్క వేద, ఆ ప్రభు యొక్క నలిగిన చిందించిన ఆ రక్తదారులు ప్రభు నేర్పిన ఆ ప్రార్థన, తండ్రి కుమారుల యొక్క సంభాషణ మన జీవితంలో కూడా నెరవేరాలి. దేవుడు మనం కూడా దీవించాలి. దేవుడి యొక్క దీవెన మన మీద, మన కుటుంబాల మీద, ముఖ్యంగా కష్టాలు, బాధలు, వ్యాధులు, శోధనలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్నటువంటి కలహాలు, చిన్నాభిన్నమైన కుటుంబాలను ఏకం చేయాలి, సఖ్యపరచాలి, ఒకటి చేయాలని ప్రార్థన చేద్దాం. దేవుడు మన యొక్క కుటుంబాలలో, మన యొక్క జీవితంలో, ముఖ్యంగా మన ఎదుర్కొనే శ్రమలు అయితే ఉన్నాయో, కష్టాలు అయితే ఉన్నాయో, వేదనైతే ఉందో, బాధ అయితే ఉందో, ఆర్థిక పరమైన, ముఖ్యంగా శారీరకపరమైన అనారోగ్యంగా దీర్ఘకాలంగా బాధపడుతున్నామే, కొన్ని పర్యాయాలు పరిష్కారం లేని కొన్ని క్రియల వల్ల వేదన చెందుతున్నామా, శోభ చెందుతున్నామా, దుఃఖిస్తున్నామా, బాధపడుతున్నామా, వేదనలో ఉన్నామా, ప్రభువసిస్తున్నాడు. నేను చేసినట్లు మీరు చేయండి. ఇస్తామని రోజుల్లో ప్రభు నేర్పుతున్నాడు. ఏ విధంగా అయితే తను తాను వ్యక్తులు చేసుకొని పరిపూర్ణంగా తన తండ్రి యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధపాటుగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థనలో బలపరుచుకున్నాడు, బాధలో తన యొక్క వేదన పొందడానికి, తన బాధలు పొందడానికి, సులభమయ్యడానికి, రక్తం చెల్లించడానికి ఆయన తను తాను తయారు చేసుకున్నాడు. మనం కూడా ఆహ్వానిస్తున్నాడు, నా కృప నీకు చాలు. ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని నా జీవితంలో ఉంచుకుంటూ నా కుటుంబాన్ని దేవుడు కాపాడాలని కోరుకుందాం. పిలా పుత్ర పరిచిత అతను ప్రయత్నించండి. మా యొక్క విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమున
ولكن يقولون ان يكون هناك اشخاص يمكن ان يكون هناك اشخاص يمكن ان
ఉన్నట్లు ప్రార్థించండి. Bye.
తనయొక్క శరీరంతో మనకు ఇవ్వబోతున్నాడు. ఆ పాపము ద్రాక్షరసం తన శరీరంతాలుగా పాలించున్నాడు. మన యొక్క జీవితాలు మన యొక్క కుటుంబాలను ఈ కాపు రూపంగా అర్పించాడు. దేవుడు మరచమని దేవుడు తనదైన రక్షణ ప్రణాళికలు మనం భద్రపరుచుకున్నాను తన కృపతో నింపమని వేడుదా. ఓ ప్రభువా, నీవు నింపగా పవిత్ర పవిత్రత కూడా కనుక నీ పవిత్రాత్మ ఈ కారణ పరిశుద్ధ పరిశుభ్రతిపాలిస్తున్నా. ఈ విధమైన ఈ మాతృపేశ్రీ శరీర రక్షణలు కలుగు కాక వారు పాడుపడ ఈ సమగ్రమైన పరిచయం చేయడం మాకు పాత్రగా చేసినందుకు
Thank you.
మీరు ధన్యులు Hey!
Yes, sir.
Krishna Bindu, Yasaroti, Sabola, Tatimichi, Imperio, Maikasari, Yakasuna, Samaya Ankura Bati, Vidyasuna Samaya Bati, Andaruna, Samaya Ki, Dawati, Avakasuna, Mukyamuga, Tadavistwar, Hagi, Sukhuwar, Jayi Sangya, Nikilapura, Tadamuga, Dawati, Kodishna. కొన్ని స్పాన్సర్స్ ముందు వచ్చినారు పండుగ రోజు ఈ యొక్క ఆర్థర్ ఫ్లవర్ డెకరేషన్ ఇల్లుని బాగా పరిపూర్ణం సభ్యులు అలాగే ఈ యొక్క శుభ శుక్రవారం రోజు శనియా చేర్స్ వేయడానికి ముందుకు వచ్చిన వారు ఆర్టీడీపీ ఏసార్ వారి కుటుంబ సభ్యులు అలాగే పండుగ రోజు ఈ యొక్క మ్యూజిషియన్ కోసం స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన వారు మార్కెట్ యార్డ్ వీరందరికీ కూడా హృదయంలో వందనాలు తెలుపుతున్నాను. దేవుడు వారి కుటుంబాలను దీవించాలి, చల్లగా కాపాడాలని కోరుతున్నాను. ఇంకా మిగతా ఇప్పుడు చదివినది కొన్ని ఈ యొక్క మా 17వ తారీఖు వరకే 17/3/2024 వరకే తర్వాత ఇచ్చే వాళ్ళు ఉన్నారు. తర్వాత పెద్దదేశం వారు పరిపూర్తిగా వాటిని వివరంగా మీకు తెలియపరచగలరు. కాబట్టి మరొకసారి ప్రత్యేక విధంగా కోరుతున్నాను, అందరూ కూడా సిద్ధపడగలండి సమయానుకూలాన్ని బట్టి. ఎందుకంటే సమయం ఎక్కువగా వెళ్తూ ఉంటుంది కాబట్టి నేను ముందుగా వచ్చినట్లయితే ఆ అనుకూలాన్ని బట్టి దాని యొక్క సమయాన్ని బట్టి ఇది చేయడం జరుగుతుంది. ఈ యొక్క కరపత్రాలు మీకు ఇవ్వబడతాయి. ఈ యొక్క పవిత్ర ఆదివార సంఖ్యలన్నీ కూడా అందులో తెలుపబడి ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక విధంగా ఆ యొక్క సమయంలో మీరు ముందుకు రావాలని కోరుతున్నాను. ఈ యొక్క ప్రత్యేక మార్కెట్ యార్డు అనకల్ల జసింతమ్మ వారి కుటుంబానికి ప్రత్యేక విధంగా హృదయంగా వందనాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ 2 రోజులు ఈ ఫ్లక్చుయేషన్ వల్ల పూర్తిగా సిస్టమ్ అంతా ఖరాబ్ అయింది. కాబట్టి అక్కడక్కడ నేను వెళ్ళాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు గమనించాలి, మరొకసారి వచ్చిన ఈ యొక్క కార్యక్రమాలని కూడా ఎక్కువ సమయం అవుతుంది. కాబట్టి మరొకసారి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క ఆలకరణ ఇవన్నీ సంసిద్ధం చేయడానికి సహకరించినటువంటి ఈ యొక్క యువకులు ప్రవీణ్ కుమార్ నవయన్ దాదాపు రాత్రి పూట వెళ్ళి పొలంకల్లా రెడీ చేస్తున్నారు. రాత్రి అంతా శ్రమ పడతారు, కొబ్బరి కల్లా రెడీ అవుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా కొబ్బరి నెలలు ధన్యవాదాలు తెలుస్తున్నారు. ఈ మన ప్రొసిషన్ రావడానికి వాటన్నింటినీ సంసిద్ధం చేసినటువంటి కాటాకులు మంటాలైతేనేమి అలాగే సంస్థాన్ని ఏర్పాటు చేసిన వారికి ముఖ్యంగా మన యొక్క క్యాటిస్ట్ బాలయ్య సార్ వారికి అలాగే రంగనాయకుడు టీచర్ క్యాటిస్ట్ వీరికి కూడా ప్రత్యేకంగా కొందరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూసినట్లయితే ఆల్రెడీ చాలా చక్కగా చేశారు. ఇంకా వచ్చే పడతలు ఇంకా ధ్యానం చేస్తారు. కాబట్టి గట్టిగా పడగొడితే ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ సరిగ్గా నీటి కొడితే బాగుంటుంది. పాటలు పెట్టడానికి ఎందుకంటే వారు అన్నిటికీ సంసిద్ధమై సిద్ధపాటుగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క గయ్యలో మరొకసారి తెలుస్తున్నాను. కొన్ని సమయాలు కొన్ని సందర్భాల్లో మనం కూడా చురుగ్గా ఉండాలి, అంటే సమయానుకూలంగా ఉండాలి.
ఎక్కువ ఆలస్యం అయితే సమస్యలు ఎక్కువైంది. బయట మనం ట్రాఫిక్లో అక్కడ ఎక్కువ ఉంటే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు చెప్పిన టైంకి మొదలు పెడతాము, తొందరగా రావడానికి ప్రయత్నించండి. అలాగే పిల్లలందరూ కూడా ఉన్నారు సహకారం చేయడానికి, ముఖ్యంగా ఆ యొక్క స్పష్టవాలి. ఎందుకంటే మాకు ఏదైనా ఏదైనా అంతరాయం కాలు కూడా ఇవి ఇబ్బంది పెట్టకుండా మనము మన యొక్క ప్రార్థన ఈ విధానాలు కొనసాగించడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. చివరి ప్రార్థనపై విశ్వసిద్దాం. కృపా సత్య సంపూర్ణ దయగల తండ్రి, నీ స్త్రీ సౌకర్యంతో వీక్షిస్తున్నది మేము అర్పించిన బలి అర్పణ స్వీకరించి ఈ దివ్య శరీర సంతానం మాకు దివ్య ఔషధం ప్రసాదించున్నా. దీన్ని నిత్యము మేము కృపతో అనుగ్రహంతో పొందినట్టుకోవచ్చు. మా ప్రభు ఎంపీస్ వారి మనం చేయించున్నాము. ప్రభు మీతో కాక సర్వశక్తి సర్వేశ్ పిత పుత్ర పవిత్ర మిమ్మల్ని కృపాన్ని దీవించి రాజు కాపాడడం కాక పూరిస్మాపమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమల సేవలను జీవించండి. దేవుడైనా పరిశుద్ధ దేవుడైనా